ఒకప్పటి బాలకృష్ణగారి మూవీస్ కి ఇప్పటి బాలకృష్ణగారి మూవీస్ కి ఏ మాత్రం సంబంధం లేదని చెప్పుకోవాలి. ఎంతలా అంటే వీరసింహారెడ్డి లాంటి బిలో యావరేజ్ మూవీ కూడా కొన్ని కోట్లలో లాభాలు తెచ్చిపెట్టారు. అక్కడ తోటి లెక్కలన్నీ కూడా మారిపోయాయి. అలాంటిది బాలకృష్ణ సినిమా అంటేనే డైలాగులు ఫైట్లు వాటన్నిటికీ భిన్నంగా స్టోరీని నమ్ముకొని ముందుకు వెళ్ళే సినిమా భగవంత్ కేసరి. సో మనకి ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది ఇది రొటీన్ బాలకృష్ణ గారి మూవీస్లో ఉండదని. మరి ఈ మూవీ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు కూడా టీం మొత్తం కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మరి దీని రివ్యూ ఏమైందో తెలిసిన ముందు ఇప్పటికొచ్చి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలియట్టే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెళ్ళి చేయకుండా టాపిక్లకి తెలిపోదాం. ప్రపంచం మొత్తం మీద అమెరికాలో యుఎస్ఏ ప్రీమియర్స్ తోటే చాలామంది ముందుగా భగవంత్ కేసరి అయితే చూశారు. ఎందుకంటే అమెరికాలో ఉన్న వాళ్ళకి కొన్ని గంటల ముందు షో అయితే పడుతుంది. మరి వాళ్ళు చెప్పిన పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటో చూద్దాం. ముఖ్యంగా పాజిటివ్ చెప్పాలంటే బాలకృష్ణ గారు పూర్తిగా భగవంత్ కేసరి రోల్లో పూర్తి న్యాయం చేశారు. శ్రీలీల కూడా తన రోల్కి బాగానే చేసింది. కాజల్ అగర్వాల్కి కొంచెం ఎక్కువ స్పేస్ ఇచ్చింటే బాగుండు అనేది అనిపించింది. ఓవరాల్గా అనిల్ రావిపూడి మార్క్ మూవీ ఏదని చెప్పుకోవచ్చు. కొన్ని కామెడీ సీన్లతోటి కొన్ని నేషనలిజం డైలాగ్స్ తోటి అలా అలా అయితే వెళ్ళిపోతుంది. మనకి ఎక్కడ ఎక్కువ అనిపించదు తక్కువ అనిపించదు. ఒక క్లీన్ హిట్ టాక్ అయితే ఇచ్చారు యుఎస్ఏ ప్రీమియర్స్ నుండి. మరి ఇండియాలో ఎలాంటి రివ్యూ సొంతం చేసుకుంటుందో మనం వేచి చూడాల్సి ఉంటుంది. సదివల రివ్యూ అనమాట. రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. కొన్ని మూవీ అప్డేట్స్ ఇంకా మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బై ఫ్రెండ్స్, స్టే ట్యూన్డ్ టు తెలుగు ఎనీటైమ్ యూట్యూబ్ ఛానల్. జై హింద్, బై బై.